ఇలాగే ప్రకటించారు. అందువల్ల మనం స్వాగతించాలి దాన్ని. అది పూర్తిగా పార్టీ యొక్క హక్కు, బాధ్యత కూడా. అంటే వైసీపీని ఈ దెబ్బతో పూర్తిగా ప్రజల ముందు ఒక దోషిగా ఉంచడానికి కూడా ఇది ఒక ప్రణాళిక. వర్మ గారు, మీరు మనము దోషము నిర్దోషము శిక్ష కక్ష ఇవన్నీ ఉంటాయి, సెకండరీ పాయింట్స్. అవి ప్రధానమైంది ఏ ఒక ప్రజాస్వామిక ప్రక్రియలో ప్రజలకు తీర్పు ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వాన్ని ఎందుకు అంత ఘోరంగా శిక్షించారు, అంతకుముందు ఇంకోసారి ఎందుకు శిక్షించారు, ఈ విషయాల కొంత జవాబుదారీతనం ఉండాలి కదా. ఇవి ఎక్కడో చోటు ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. ఈ పత్రాలు ప్రకటించిన తర్వాత వీటిని శాసనసభకు కూడా సమర్పించవచ్చు. ఆ తర్వాత సిఏ కాగ్ ఇచ్చే దాంట్లో కూడా వీటిని మనం పోల్చి చూసుకోవచ్చు. అందువల్ల వైసీపీ ప్రభుత్వం లేదా జగన్ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదు, ఈ పరిస్థితి వాళ్ళ నిర్వాహకాల వల్లే వచ్చింది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పత్రాలు ఉపయోగపడవచ్చు. కానీ లక్ష్యం అంతకంటే విస్తృతమైంది. అంటే మనం ఎంత కష్టంగా ఉన్నామో, మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, దీంట్లో నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి అన్నది దీని పరమార్థం. వాళ్ళని దోషులుగా పెట్టడం అనేది దాంట్లో ఎవరు దోషులు అయితే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దోషులు అంతే కదా. కాబట్టి దాన్ని ఆ కోణంలో చూడటం చాలా అవసరం. క్లారిటీ, స్పష్టత, రెండవది భవిష్యత్తుకు సంబంధించి ఏం చేయాలి అనే ఒక ప్రాధాన్యత క్రమం నిర్ణయించుకోవడానికి, మూడవది ఒక కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఒక సమస్య ఉంటుంది కదా. వాళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకుంటారనుకో, ఇప్పుడు జగన్ ఏం సరిగ్గా చేయలేదు, చంద్ర ప్రజలు ఎందుకు ఎప్పుడు ఓట్లేస్తారు, చంద్రబాబు సరిగ్గా చేయలేదు అనుకుంటే జగన్కి వేశారు, జగన్ సరిగ్గా చేయలేదు ఘోరం అని చంద్రబాబుకి వేశారు. అలానే చంద్రబాబు నాయుడు గారు ఏమీ అన్ని తలకిందులు ఏం చేయలేరు కదా. ఆయన కొన్ని విధానాలు, కొన్ని పరిమితులు, అన్నిటిని మించి లెక్కలు. కాబట్టి రేపు తన ప్రభుత్వం మీద, తన మీద అలవిమీరిన ఆశలు పెట్టుకొని మళ్ళీ వాటి గురించి తనను తన మీద మళ్ళీ దాడి జరగకుండా ఉండాలి, లేకపోతే ఆశలు నిరాశలు కాకుండా ఉండాలంటే అయ్యా మన పరిస్థితి ఇది అని చెప్పాలి ప్రజలకు. సో వాస్తవం చెప్పి బయలుదేరితే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా. సో ఆదిలోనే ఇదిగో మన పరిస్థితి ఇది, వైట్ పేపర్ ఇది, మన దగ్గర డబ్బులు లేవు అప్పు తెచ్చుకోవాలి చెప్పడం. సరే దీన్ని ప్రత్యర్థులు ఇంకో మాట అనొచ్చు. దాదాపు ప్రతి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇప్పటికీ మోదీ మూడోసారి వచ్చాక కూడా కాంగ్రెస్ను తిడుతుంటారు కదా. అంటే పదేళ్ళ నుంచి ఆయనే పాలిస్తున్నాడు కదా, కాంగ్రెస్ ఏం చేసింది అప్పుడంతా ఇది చేశారని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇట్స్ ఎ డెమోక్రాటిక్ ప్రాసెస్. అంతే ప్రజాస్వామ్యం. సరే ఇప్పుడు ఈ వైట్ పేపర్ అన్నదో లేకపోతే ఒక ఏ భాష అన్నా అవనియండి.